కొన్ని ఏళ్ళు జీవిస్తామని మేము వచ్చినాం సార్. మేము పైసలు పెట్టి కొనుక్కున్న జాగాలు, ఇవి కబ్జా చేసిన జాగాలే. మేము 30 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి. మాకు 4 పిల్లలు, ఆ 4 పిల్లల్ని కూడా ఎట్లా చదువుకుంటా, ఇండ్లు గుడిసెలు వేసుకొని, గుడిసెల తర్వాత రేకులు ఇల్లు వేసుకొని మేము జీవిస్తున్నాం. ఆయనను ఓట్లేసి గెలిపించినందుకు మాకు మంచి పరిష్కారమే ఇస్తున్నాడు ఆయన. మూసినది అంటుండు, అది అంటుండు. మాకు ఇన్ని ఏళ్ళు అయింది కానీ ఏనాడో మాకు నీళ్లు రాలేదు. నీళ్ళు అసలు మంచి ఇంట్లో మేము పని చేస్తున్నాం, నువ్వు ఎన్ని లీవులు ఇస్తావు, నెలంతా దిగమని ఇస్తావా, జీతం ఇచ్చుకుంటా, నువ్వు జీతాన్ని నేను కుదిరిన నీ ఇంట్లో పనికి, నువ్వు ఎన్ని లీవులు ఇస్తావు నాకు. మేము బస్సులు మంచిది కాదంటారా? మాకు మంచిది లేదు, మాకు లేదు, బస్సు లేదు. మేము పని చేసుకుంటాం చెప్తున్నా కదా, నీ ఇంట్లో పని చేస్తున్నా నేను, నీ ఇంట్లో పని చేస్తున్నా. నువ్వు ఎన్ని లీవులు ఇస్తావు నాకు, జీతం ఇస్తావు, నువ్వు లీవులు ఇస్తావా? నువ్వు మేము బాసన పని చేసుకున్నాం, మాకు లీవులు ఎందుకు? మాకు మాకు బస్సు వద్దు, మా గుడుసు మాకు, మాకు గుడిసె మా ఇల్లు మాకే కావాలి. మాకు ఎంత ఎకరాలు ఎకరాలు లేవు, 50 గజాలు 40 గజాలు 30 గజాలు ఉన్నాం సార్ మేము. ఆ సారు చెప్పండి దయచేసి, మా జోలికి రావద్దు, మా గరీబ్ జోలికి రావద్దు, మా గూడు మాకు ఉంటే చాలు, మాకు బస్సు వద్దు, ఏమీ వద్దు మాకు, అది ఏం వద్దు, గ్యారెంటీలు వద్దు, ఏం వద్దు. మా ఇంట్లో జోలికి నమస్కారం, మా సార్ ఇక్కడ ఉన్నాడు రేవంత్ గారు సార్, కానీ మా ఇంట్లో జోలికి రావద్దని చెప్పండి. జరబి మాటగా దయచేసి చెప్పండి. ఆయన వస్తే కూడా కాలు కూడా మొక్కుతాం మేము, కానీ కానీ అంతకన్నా మించి మేము ఏం చెప్పలేము సార్. మేము చెప్పు, మేము బాసన పని చేసుకుంటాను నెలకు. కా సార్, నువ్వు 2000 ఇస్తున్నావు, నేను ఊక డుమ్మలు కొట్టుకుంటుంటే ఏమమ్మా నిన్ను డుమ్మలు కొడుతుంటా అంటావా అన్నవా? మేము ఎందుకు వద్దాం సార్ బస్సులల్లా, ఎందుకు పోతాం చెప్పు, ఎందుకు పని చేసి బతుకుంటూ వెళ్ళము, ఎందుకు పోతాం మేము? ముట్టుగా మాకే మాకు జాబులు ఉన్నాయా, సంకకు బ్యాగులు వేసుకొని మేము పోతాం, మాకు అవతారం చూస్తే తెలుస్తాయి కదా మేడం సార్ మీకు. మేము బస్సు మేము అన్నాం అడిగినమ్మా, బస్సు మీరు కరెంట్ బిల్లు జీరో అయ్యమ్మా అని అడిగినమ్మా, మేము అడిగినామా? మాకు 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 నచ్చలే, మాకు వద్దు. ఎవరెవరికి ఉన్నాయమ్మా కానీ మాకు మంచిలేదు, మాకు నచ్చలే, మాకు వద్దు. మీకేం కావాలంటారు? మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి అంతే, ఇంకా ఏమి వద్దు. ఆయన ఇస్తా అంటే కూడా మాకు ఏమి వద్దు. మా ఈ గుడిసె ఎందుకు కాదు, మా రేఖ రూమ్ ఎందుకు కాదు, మాది మాకు కావాలి అంతే. మేము కష్టం చేయడం చేతన అయితే లేదు సార్, అన్ని రోగాలు వస్తున్నాయి మాకు కూడా. ఇప్పుడు ఈమెకు రోగం, నాకు రోగం, ఇంకా 2 నెలల నుంచి బీమార్ అయిపోయింది నేను, తెలుసా? బీమార్ దివాడు కొన్ని తిండి పోతలేదు సార్, నా కొడుకు లాంటివని చెప్తున్నా, తిండి పోతలేదు నాకు. అసలు మెయిన్ పాయింట్, రాత్రి 3-4 గంటల దాకా మెలకుతోనే ఉంటున్నాం. ఎప్పుడు వస్తారు, ఎత్తుగా కూడా వస్తారు అంటే అంటున్నాం, అక్కడికి వెళ్ళి కూడా వస్తారు, ఇట్లా ఎత్తుందో పోయడం, భయం భయం చూస్తుంటే ఎట్లా బతకాలో ఎట్లా వేయాలని భయం అవుతుంది. ఎప్పుడు స్కూల్ చేస్తారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చూపిస్తాపా మా ఇంటికి ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 5 నెలలు అయింది నా మనమడు పుట్టి, ఎంత చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ పోవాలి సార్ మేము చెప్పండి, మీరు చెప్పండి ఎటు పోవాలి. బస్సు ఫ్రీ అంటే బస్సు తిరగటం వాళ్ళకి ఫ్రీ ఉంది, మాకు 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 బాగలేదు, మాకు మాకు పథకాలు ఏ పథకాలు రాలే, ఏ పథకాలు రాలే, ఏ రాజకీయ పేరు వచ్చిన కూడా ఏ ఇంత అన్యాయం చేయలే. అన్ని పథకాలన్నీ పన్ను ఒక వైపు చెప్తుండు, అటు అవ్వమాలి వేస్తాడు, ఇట్లాంటి కొత్త సమస్య తీసుకొచ్చింది కదా, మరి సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఈ విషయాలలో? ఏం చెప్పాం మేము, మాకైతే మా ఇల్లు కావాలి, మాకు ఏ విషయం వద్దు అయినది, ఆయన రూపాయి వద్దు మాకు, మా గుడిసె తెరువు తావద్దు, మా మా జోలికి రావద్దు. ఆయన పేదల కోసం మాకు ఇంకేమైనా సహాయం చేయాలి. అమ్మ అయ్యో మీకు రేగులు కదా, ఆయన డబ్బులు ఇస్తాం, ఇల్లు కట్టుకోండి, ఈ సొమ్ములు చేయించుకోరి, మంచి చీరలు ఇస్తాం అనాలి, కానీ మా ఇంట్లో కేతం పెట్టుడు ఏంది సారు, మంచి ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా మేము ప్రేమతోటి కట్టుకున్నది, మేము ప్రేమతోటి కట్టుకున్నాం, అది మేము ప్రేమతోటి కట్టుకున్నాం. 30 ఏళ్ళ నుంచి ఆ రేగుల రూమ్లో ఎండాకాలం వస్తే ఉడకపోసిన జ్వరం వచ్చిన ఏదో వచ్చినా వాళ్ళకన్నా చెప్పుకోలే, మేము ఇంట్లో ఉండము అని వాళ్ళకన్నా చెప్పుకున్నాం, ఎక్కడన్నా పోయినావా? మరి అలాంటిది మాకేం కష్టం అని తీస్తాడు మా ఇంట్లో చెప్పురి, నీకేమైనా చెప్పుకున్నాం వచ్చే ఇంట్లో సుక్క నీళ్ళు రావు మాకు. ఇవా ముసీనాది సాపు చేస్తే ఎట్ట చేయాలి తెలుసా, పెద్ద గోడ కట్టేయాలి, లంకిని పెట్టి లోతు తీపియాలి, సరేనా? అట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది, ఆయనను మెచ్చుకుంటాం, కానీ ఇసువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం బాగుండేది సారు, మమ్మల్ని ఉసూరు పనిపించొద్దు అంతే సంగతి, మా ఇంట్లో కాడికి రావద్దు. రేవంత్ రెడ్డి ఏమంటుందంటే మూసినది సాపెత్తే కంపుకి వాసన పోతుంది, మీ ముందు తరాలు మంచి ఉంటాయని చెప్తున్నా ఒక వైపు, వచ్చే మురికి నీళ్ళు ఎట్టైనా వస్తాయి, అందరు తానాలు చేసినాయి ఇవి చేసినాయి, మురికి నీళ్ళు కాకుండా ఎక్కడ ఉంటుంది, ఇంకా ఎక్కడ పెడతాడు ఆ కాలువ చెప్పరి మీరు, ఏమన్నా ఇరుకుందా కాలువ? ఓ ఇండ్లు పట్టుకపోయినా, ఇప్పుడు ఉషాసాగర్ గేట్లు తీసినా కూడా మాకు ఒక సుక్క నీళ్ళు రావు, మేము సపరేట్ అంటే అంటాం, అలాంటిది నీకు ఏమన్నా చెప్పుకున్నా మా పాబ్లాలు? నువ్వు ఎందుకు పెట్టావు మా ఇంట్లో మీద దృష్టి, నీ స్థలంలో కట్టలేదు కదా, మేము కొనుక్కున్నాం, ఇండ్లలో పనిచేసి సొమ్ములు లేక సోందాలు లేక కట్టిన బట్టలు కట్టుకుంటా మేము ఉన్నాం, సరేనా? మేము ఏసీల రూములు ఉంటలే. మీ దగ్గరికి ఇంతమంది పోలీసులు అధికారులు అత్తులు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నింటికి కూడా స్టే తెచ్చుకున్నాను, మరి అలా ఊళ్ళు ఊలిపెత్తాను కూలిపెత్తలేరు కదా, ఎట్లా చూడొచ్చు మరి?
రేవంత్ రెడ్డి అన్నున్నాడు కదా ఆ ఇల్లు కూల్పెత్తని కూల్పెత్తలేరు, మీ దగ్గరకి ఇంతమంది పోలీసులు వస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి అన్న దగ్గరకు పోతలేడు, ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి మా ఇంట్లో మా ఇంట్లో కూల కొట్టొద్దు, మా ఇంట్లో జోలికే రావద్దు, మా ఈ తెరివే రావద్దు, అంతేనా? మేము ఎట్లా ఇండియన్ల నుంచి బతనో అట్టే బతం, ఇంకా బతికిన వాళ్ళు మాత్రం బతకం, అందుకని మా తెరువు రావద్దు. మేము కోరుకునేది అది, సత్తానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం మేము.